యా రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల ఇళ్ల పట్టాలు. సో గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంట్ల భూమిలో భూమి అనేటువంటి ప్రొవైడ్ చేసి ఇల్లు కట్టిస్తారు. పట్టణ ప్రాంతాల్లో అయితే, అర్బన్ ఏరియాస్లో అయితే 1 సెంట్ భూమి అనమాట. హైదరాబాద్ సిటీ అవుట్స్కర్ట్స్లో 1 సెంట్ భూమి ఇచ్చినా సరే చాలు కదా. డబుల్ ఐ మీన్ డబుల్ బెడ్రూమ్ వీళ్ళు ఇస్తున్నారు. అక్కడ సింగిల్ బెడ్రూమ్ అయినా బాగానే ఉంటుందండి, నీట్గా కట్టుకుంటారు. 1.5 సెంట్ అంటే ఈ క్లాస్ రూమ్లో హాఫ్ వస్తుంది తెలుసా, ఈ క్లాస్ రూమ్లో హాఫ్ వస్తుంది 1.5 సెంట్ అంటే. ఫీజ్ రీఎంబర్స్మెంట్ 90% ఆఫ్ అస్ బిలాంగ్స్ టు దిస్ కేటగిరీ. టు బి ఫ్రాంక్లీ స్పీకింగ్, ఆ ఫీజ్ రీఎంబర్స్మెంట్ లేకపోతే నేను కూడా బీటెక్ చదివాను కాదు. దట్ ఈస్ ట్రూ, బికాస్ ఎఫోర్డ్ చేసుకోలేం. కొంత ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత పేరెంట్స్కి బర్డెన్ అవుతుంది. సో గవర్నమెంట్ ఎంతవరకు సపోర్ట్ చేయాలో ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ పార్ట్లో భాగంగా ఫీజ్ రీఎంబర్స్మెంట్ అనేటువంటిది డిగ్రీ స్టూడెంట్స్కి కావచ్చు, బీటెక్ స్టూడెంట్స్కి కావచ్చు, రీఎంబర్స్మెంట్ మొత్తం ప్రొవైడ్ చేస్తుంది. కొన్ని కాలేజెస్ ఫీజు ఎక్కువగా ఉన్నట్టయితే గవర్నమెంట్ ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తుంది, రిమైనింగ్ వీ హ్యావ్ టు పే నౌ. సో ఫీజు రీఎంబర్స్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, పేద విద్యార్థులందరూ కూడా హైయర్ ఎడ్యుకేషన్ చదువుకోవడం కోసం, ఇంటర్మీడియట్తో ఆపేయడం కాకుండా. సో బీటెక్ కానివ్వండి, డిగ్రీ మంచి కాలేజెస్లో ర్యాంక్ సంపాదించుకొని, సో డబ్బు లేక చదువు ఆపేయడం కంటే ప్రభుత్వం సపోర్ట్ చేస్తే మంచిగా చదువుకొని ఉద్యోగాలు తీసుకొని ప్రభుత్వాన్ని ఉద్ధరించకపోయినా మన ఇంట్లో వాళ్ళని ఉద్ధరిస్తే సరిపోతుంది. దట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ద గవర్నమెంట్. ఎందుకు బాగా చదువుకొని మనము మన పేరెంట్స్ వదిలేస్తే గవర్నమెంట్కి బర్డెన్ అవుతుంది, వాళ్ళు పెన్షన్ ఇవ్వాలి కదా. సింపుల్ ద అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ ద గవర్నమెంట్ ప్రొవైడింగ్ ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ ఫ్రీ హెల్త్ ఈస్ మీరు హ్యాపీగా చదువుకోండి, జాబ్ తెచ్చుకోండి, మీ పేరెంట్స్ని చూసుకోండి. గవర్నమెంట్కి నువ్వేదో ఫండ్స్ ఇవ్వక్కర్లా, ఉంటే కదా ఇచ్చేది. ఫస్ట్ ప్రొవైడ్ బేసిక్ నీడ్స్ టు యువర్ పేరెంట్స్ సో దట్ గవర్నమెంట్కి బర్డెన్ తగ్గుతుంది. టు బి ఫ్రాంక్లీ స్పీకింగ్, కొడుకులు కావచ్చు కూతురు కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ని ప్రాపర్గా చూసుకుంటే వాళ్ళు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి చేజాపుతారా? అవసరం లేదు అంతే కదా. సో హూ ఈజ్ రెస్పాన్సిబుల్? పిల్లలు కాదు, మనం మనమే కదా. సార్ గవర్నమెంట్, సార్ గవర్నమెంట్ ఏం చేయట్లేదు. గవర్నమెంట్ ఈజ్ డూయింగ్. మీకు ఇయర్లీ 40,000 50,000 35,000 ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఇస్తుంది. యు నో హౌ మచ్ టఫ్ ఇట్ ఈస్ టు ఎర్న్ 100 రూపీస్? 100 రూపాయలు సంపాదించడం కూడా చాలా కష్టం, అది ఫెయిర్గా సంపాదించడం చాలా చాలా కష్టం. ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ అన్ఫెయిర్ మ్యానర్స్ ఆఫ్ బెట్టింగ్, అది ఒకరోజు వస్తే 10 రోజులు పోతుంది. బెట్టింగ్ వల్ల ప్రాణాలు కోల్పోయిన యూత్ ఎక్కువ. ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఎంజాయ్మెంట్ విల్ గెట్ నౌ. డైరెక్ట్గా అగైన్ మదర్ అకౌంట్లో, వై నాట్ ఫాదర్ అకౌంట్? ఫాదర్కి మంచి అలవాట్లుంటే ఓకే, లేదంటే నో ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ మదర్ అకౌంట్కి ఎందుకు ఇంకొక డైలాగ్ వస్తుంది, నా కొడుకు నేను చదివించా, ఫాదర్ అంటాడు. నౌ ఇట్ ఈస్ అంతే కదా, సింపుల్. సో మదర్ ఈజ్ ప్రొవైడింగ్ ఎడ్యుకేషన్ టు ద చిల్డ్రన్. సో టోటల్గా 3 ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో జగనన్న విద్యా కానుక ఒకటి, విద్యా దీవెన ఒకటి, అండ్ వసతి దీవెన ఒకటి. హాస్టల్ ఫీజు కూడా ఇస్తున్నారండి, 20,000 ఇస్తారు యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్. 20,000 రూపీస్ మనిషి ఆశాజీవి, ఐల్ టెల్ యూ, మనిషి ఆశాజీవి. వెన్ నథింగ్ ఈస్ దేర్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్, వెన్ సంథింగ్ ఈస్ దేర్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్. సో ఈ 3 స్కీమ్స్లో జగనన్న విద్యా దీవెన, ఐ మీన్ విద్యా కానుక వచ్చేసి అక్టోబర్ 2020లో స్టార్ట్ చేశారు, అక్టోబర్ 8th. అండ్ ఎక్కడ స్టార్ట్ చేశారు? కృష్ణా డిస్టిక్. ఉద్దేశం ఏంటి, పాఠశాలల్లో పిల్లలకి నమోదుని అంటే ఎన్రోల్మెంట్ రేట్ని ఇంక్రీజ్ చేయడం కోసం, ఎన్రోల్మెంట్ రేట్ని ఇంక్రీజ్ చేయడం కోసం. నెక్స్ట్ ఏంటి, మెరుగైన ఫలితాలు సాధించడం కోసం. స్కూల్కి వస్తేనే చదువుతాడు, చదివితేనే మార్కులు వస్తాయి. బట్ టు బి ఫ్రాంక్లీ స్పీకింగ్, దెర్ ఈస్ వన్ స్పెషల్ డే ఫర్ చిల్డ్రన్, నో బ్యాగ్ డే.
స్కూల్కి బ్యాగ్ తీసుకెళ్ళక్కర్లా, హ్యాపీగా అలా వెళ్ళిపోయి ఆ రోజంతా ఆడుకొని వచ్చేయచ్చు. ఇంత బాగుంది. దట్ ఈస్ ట్రూ ఆర్ నాట్? ఇఫ్ యూ గోంట్ స్టాండ్ ఎనీ ఆఫ్ ద కాలనీస్, ఒక బస్సు వస్తుంది ఎల్లో కలర్, పిల్లోడికి ఇంత సంచి ఉంటుంది, దాన్ని పట్టుకోవడానికి ఇద్దరు అసిస్టెంట్లు, వాడు ఎక్కిన తర్వాత ఆ పిల్లోడు ఎక్కిన తర్వాత వీళ్ళు ఎక్కి ఆ బ్యాగ్ పెట్టి మళ్ళీ వస్తారు. ఐ డోంట్ అండర్స్టాండ్ వై. రోజంతా పుస్తకాలు తీసి అవుతాడా? నిజంగా చదివితే ఇక్కడి వరకు మనం రాం కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ట్రూ, ఇఫ్ యూ హ్యావ్ ద డిసిప్లిన్ ఆఫ్ స్టడీ రెగ్యులర్లీ వి మైట్ నాట్ బి హియర్, ట్రూలీ స్పీకింగ్. సో ఐ డోంట్ అండర్స్టాండ్. అందుకే తక్కువ బుక్స్ తీసుకుని స్కూల్కి వెళ్తే ఆ మజానే వేరు, అంతే కదా. అండ్ ఇంకొకటి, స్కూల్లో కరికులం ఎలా చేంజ్ అవ్వాలి? 9 to 3, దట్స్ ఇట్. 3 to 5 గేమ్స్. ఇది కేవలం గవర్నమెంట్ స్కూల్స్లో మాత్రమే పాటిస్తారు. ప్రైవేట్ స్కూల్లో 7 o'clock నుంచి రౌండ్ ద క్లాక్ 7 వరకు చదువుడే చదువుడు. వాళ్ళు 10,000 మందికి చదువు చెప్తే 10 మందికి ర్యాంకులు వస్తాయి. దట్ ఈస్ ట్రూ. ఇఫ్ యూ సీ ద రేషియో, ఇప్పుడు 1, 1, 1 అని ర్యాంకులు వస్తాయి కదా, ఆ ర్యాంకుల్లో వాళ్ళు ఎంతమంది కోచింగ్ ఇచ్చారు చెప్పరు. దే హ్యావ్ గివెన్ సమ్ ల్యాక్స్, సమ్ మిలియన్స్. ఒక సో కాల్డ్ ఇన్స్టిట్యూట్, 1, 1 అని ర్యాంకులు వేసుకునే ఇన్స్టిట్యూట్, ఐఎమ్ నాట్ స్పీకింగ్ పర్టికులర్ ఒక ఇన్స్టిట్యూట్ గురించి చెప్పట్లా, ఇప్పుడు అదొక ట్రెండ్ అయిపోయింది. వాళ్ళు ఎన్ని లక్షల మంది విద్యార్థులకి కోచింగ్ ఇస్తే, రీసెంట్గా రాజస్థాన్లో ఉన్నటువంటి కోటా ఈజ్ ఎ వెరీ ఫేమస్ ఫర్ ఐఐటి నీట్ కోచింగ్. ఎన్ని ఆత్మహత్యలు జరిగాయి అంతవరకు? ఎందుకండి అశోక్ నగర్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ సూసైడ్ చేసుకుంటారా? డోంట్ యూ ఫీల్ అషేమ్? కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే ఒక జాబ్ అనుకుంటున్నారా? నో. మీ సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఫోన్ చేసి, అరే గవర్నమెంట్ పోర్టల్స్ లేదంటే ఒక పేదవాడికి వచ్చిన సమస్య మీకు చెప్తే మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు? ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్కి చెప్తే వాడికి ఏమర్థమవుతుంది? యూ అండర్స్టాండ్ ఇన్ ఎ బెటర్ మేనర్ బికాజ్ యూ కనెక్టెడ్ విత్ ద పీపుల్. వాడు ఎంతసేపు? ఇంతే. యూ నో బెటర్ కంపేర్డ్ టు దే మైట్ బీ టెక్ గెయిన్స్. ఒక వ్యక్తి యొక్క సమస్యని విని అర్థం చేసుకునేగలిగే శక్తి కేవలం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పీపుల్కి మాత్రమే ఉంటుంది. కేవలం బుక్స్ చదివేసి ఎగ్జామ్స్ రాసి నాకు ఉద్యోగం వచ్చేయాలి. సో యూ నీడ్ టు బి వెరీ ఎంపథెటిక్ వెన్ యూ గెట్ ద గవర్నమెంట్ జాబ్. అదేదో ఉద్యోగము, దర్పము, ఆఫీసర్. అండ్ ఐ హేట్ టు కాల్ ఆఫీసర్ ఎంఆర్ఓ, మండల్ రెవెన్యూ ఆఫీసర్. వై? కొలోనియల్ మైండ్ సెట్ అంతా. ఎంతసేపు హ్యావ్ యూ ఎవర్ సీన్? దెర్ ఈస్ ఎ ఇన్సిడెంట్ హ్యాపెన్ ఇన్ అనంతపురం డిస్టిక్లో ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో, ఐ డోంట్ నో ద ఏరియా, ఎంఆర్ఓ ముందు ఎవరైనా వెళ్తే ఇట్లా చేతులు కట్టుకోవాలంట, చెప్పులు బయట వదిలేసి రూమ్లోకి వెళ్ళాలి, టవల్ భుజం మీద ఉంటే చేతులు ఇట్లా పట్టుకొని, అరే ఏమన్నా పెద్దరాడి సినిమానా ఇది? యూనో ఈ విషయం కలెక్టర్కి తెలిసింది, డిస్టిక్ కలెక్టర్. ఆయన ఏం చేశాడంటే, డూ వన్ థింగ్, ప్రతి ఒక్క మండల్ ఆఫీస్కి, మండల్ లెవెల్లో ఉన్న ఆఫీస్కి, డిస్టిక్లో ఉన్నటువంటి ప్రతి ఆఫీస్కి ఒక పోస్టర్ పంపించాడు పెద్దది ఫ్లెక్సీ. ఏమని? ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ దగ్గర చేతులు కట్టుకుని నిలబడద్దు. సెకండ్ లైన్, చెప్పులు వేసుకుని ఆఫీసులోకి వెళ్ళండి, ఆఫీస్లో అక్కడ ఉన్నటువంటి అఫీషియల్ ముందు నించోవద్దు, చైర్లో కూర్చోండి. నా హౌ మచ్ ఎనర్జీ ఇట్ విల్ గివ్ టు ద కామన్ పీపుల్? అంటే ఎన్ని రోజులు సబార్డినేట్గా ఉండాలి? నువ్వు కట్టే ట్యాక్సెస్ వల్లే ఈవెన్ మీకు కూడా రేపు ఒకవేళ గవర్నమెంట్ జాబ్ వస్తే మీకు వచ్చే శాలరీ గవర్నమెంట్ ఇస్తుంది అనుకోవద్దు, ప్రజలు ఇస్తున్నారు. ఆ మైండ్ సెట్ లేకుండా గవర్నమెంట్ అకౌంట్లో డబ్బులు వేస్తుంది, ఎస్బీఐ నాకు శాలరీ ఇచ్చింది అనుకుంటే దానికంటే ఎక్కువ మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. సో అంటిల్ అన్లెస్ గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏ ఉద్దేశంతో వచ్చామో సార్, ఎక్కువ కట్నం వస్తుంది, అరే వచ్చేది ఎవడు ఆపలేడు, రాంది ఎవరు తీసుకురాలేరు. సో యువర్ మైండ్ సెట్ హ్యాస్ టు చేంజ్, నాట్ నౌ, ఆఫ్టర్ ది జాబ్.
జాబ్ వచ్చిన తర్వాత మీ మైండ్ సెట్ ఇప్పుడు ఎట్లా ఉందో అప్పుడు అలాగే ఉండాలి. లెట్ సీ హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ ద సేమ్. సీ హియర్, ఇప్పుడు అందరు ఎస్ అంటారు. లెట్ సీ. సో సీ, క్యాన్ యూ హ్యావ్ యూ ఎవర్ సీన్ దట్ యూనిఫామ్లు 3 జతలు ఫ్రీ ఇస్తున్నారు? చిన్నప్పుడు యూనిఫామ్ కుట్టించుకోవడానికి స్టిచ్చింగ్ కదా మనకి మొత్తం, పేరెంట్స్ 2 జతలు ఇస్తారు, దాన్ని సాటర్డే వరకు వాడతాం. అగైన్ నో వాషింగ్, సండే ఓన్లీ వాషింగ్. నౌ ఇట్ ఈస్ 3 పెయిర్స్. బుక్స్ ఫ్రీగా ఇస్తున్నారు, అండ్ వర్క్ బుక్స్ కానివ్వండి, నోట్బుక్స్ కానివ్వండి, షూ. చిన్నప్పుడు కనీసం షూ కూడా వేసుకోలేదు. కాన్వెంట్ స్కూల్లో చదివితే తప్ప షూ వేసుకునే వాళ్ళు కాదు, కాన్వెంట్ స్కూల్ చదివితే తప్ప టై బెల్ట్ కట్టుకునే వాళ్ళు కాదు. నౌ సీ ద గవర్నమెంట్ స్కూల్స్, హౌ ద డెవలప్మెంట్ హ్యాపెన్ ఇన్ ద ఫేజ్ ఆఫ్ 5-6 ఇయర్స్. ఇంగ్లీష్ మీడియం, ఒకప్పుడు ఇంగ్లీష్ మీడియం చదవాలంటే 1000కు 1000 తగలబెట్టాలి పేరెంట్స్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ విత్ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నౌ ప్రభుత్వ పాఠశాలలు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులందరికీ కూడా జగనన్న విద్యా కానుక కిట్ని ఇస్తారు. ఇవే స్మార్ట్ టీచింగ్ అంటే ఏం లేదు. ఇప్పుడు నేను మీకు ఏ విధంగా అయితే బోర్డ్ డిజిటల్ బోర్డ్ మీకు చెప్తున్నానో సేమ్ డిజిటల్ బోర్డ్స్ కానివ్వండి, ఆర్ ప్రాపర్ బెంచెస్. ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో బెంచెస్ కూడా లేవు, కింద కూర్చునే వాళ్ళు కదా. నౌ సి, గవర్నమెంట్ స్కూల్స్ మొత్తం ఫేజ్ నాడు నేడు ప్రోగ్రామ్ కింద మొత్తం ఫేజ్ చేంజ్ అయిపోయింది. సో దట్ ఈస్ ద ఎడ్యుకేషన్ సెక్టార్ డెవలప్మెంట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. డోంట్ స్టిక్ టు వన్ గవర్నమెంట్ యాజ్ ఐ మెన్షన్డ్ ఎర్లియర్, ఇట్స్ అ ఫేజెస్ ఆఫ్ డెవలప్మెంట్. ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసింది 2000 ఇయర్లో, ఇప్పుడు కాదు. ఓన్లీ ఇంగ్లీష్ ఇంట్రడ్యూస్ చేసింది రీసెంట్గా, ఓకేనా? ఐ విల్ కంప్లీట్ దిస్ జగనన్న విద్యా దీవెన. సో ఎవరైతే టెక్నికల్ కోర్సెస్, ఐటీఐ కానివ్వండి, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, మెడికల్, డిగ్రీ, సో ఏ చదువు చదువుకున్నా సరే, సార్ 2 సార్లు పీజీ చేస్తాను, సెకండ్ టైం కూడా ఇస్తారా? ఇవ్వరు. ఇఫ్ యూ డన్ వన్, ఒకసారి ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివారు అనుకోండి, సార్ మళ్ళీ నేను ఎంఏ హిస్టరీ చదువుతాను, డబ్బులు ఇస్తారా? ఇవ్వరు. ఒక్కసారి సపోర్ట్ ఇస్తుంది, నెక్స్ట్ ఇట్ ఈస్ యువర్ విష్. నా ముఖ్య అంశాలు వచ్చేసి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈబీసీ మైనార్టీలకి, ఈవెన్ కాపు వర్గానికి సంబంధించి కూడా వీళ్ళు అర్హులవుతారు. అండ్ ఈ పథకం కింద 75% తక్కువ కాకుండా. నౌ సీ, ఇది మనకు నచ్చదు. క్లాస్ బంక్ కొట్టడం చాలా సర్వసాధారణం బీటెక్లో. 75% కంటే తక్కువ ఉంటే ఫీజు రియంబర్స్మెంట్ రాదు అంటే ఏం చేస్తారు? అటెండెన్స్ని మేనేజ్ చేస్తాం, అంతేగాని కాలేజ్కి మాత్రం పోం. కాలేజీ పోతాం, క్లాస్కి పో, రీజనబుల్. సో ఒక ఫ్యామిలీ యొక్క ఇన్కమ్ అనేది 2.5 లాక్ లోపు ఉండాలి. సో కుటుంబ వార్షిక ఆదాయం అనేటువంటిది 2.5 లాక్ లోపు ఉండాలి. అండ్ ఈ పథకం ద్వారా 100% ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది ఇస్తారు. నౌ యాజ్ పార్ట్ ఆఫ్ విద్యా కానుక, యా వసతి దీవెన, హాస్టల్ ఫీజు ఇస్తారు. ఎవరికి? ఇందాక నేను మెన్షన్ చేసినటువంటి ఐటీఐ, బీటెక్, డిగ్రీ, పీజీ, అగైన్ ఐటీఐ విద్యార్థులకి 10,000 రూపీస్ ఇస్తారు, పాలిటెక్నిక్ వాళ్ళకి 15,000, డిగ్రీ అండ్ బీటెక్ వాళ్ళకి 20,000, పీజీ వాళ్ళకు 20,000. సార్ నేను ఎక్కువ చదువుతున్నాను కదా అన్నది, స్టిల్ 20,000. నౌ సీ హియర్, మదర్ అకౌంట్లో వేస్తున్నారు, ఓకే? సో వీల్ కంటిన్యూ ద సేమ్ స్కీమ్స్. ఇంకొక హాఫ్ ఆఫ్ ద స్కీమ్స్ ఉన్నాయి. ఐ థింక్ నెక్స్ట్ క్లాస్ ఐ విల్ కంప్లీట్ దీ స్కీమ్స్. ఇంకొక హాఫ్ ఉన్నట్టు ఉన్నాయి, ఐ హావ్ టు సీ. అండ్ ఈ పీడిఎఫ్ వచ్చేసి ఈ సో కాల్డ్ స్కీమ్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఏకేఎస్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను ఇప్పుడే, అండ్ అన్ని స్కీమ్స్కి సంబంధించి పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.